ప్రమాదంలో గాయపడి విశాఖ మెడికవర్ కేజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను సీఎం చంద్రబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పరిశ్రమలో ప్రమాదాలు సంభవిస్తున్నాయని తెలిపారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఉన్నత స్థాయి కమిటీ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. అయితే మెడికవర్ హాస్పిటల్లో ఏదైతే ఎసెన్షియా పరిశ్రమలో ప్రమాదం జరిగిందో ఆ క్షతగాతులను అయితే పరామర్శించడానికి వచ్చారు. ఆయన పూర్తిగా కూడా వాళ్ళని పరామర్శించి పూర్తిగా బయటకు వచ్చిన తర్వాత కోటి రూపాయల వరకు కూడా మృతుల కుటుంబాలకి, అలాగే 50 లక్షల రూపాయల వరకు కూడా ఎవరైతే ప్రమాద బారిన పడ్డారో వాళ్ళకి కూడా ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళంతా కూడా కోలుకునే పరిస్థితి ఉందని కూడా ఆయన ఒక ఇంత ఆశాభావం వ్యక్తం చేశారు. అదేవిధంగా చూసుకుంటే గత ప్రభుత్వంలో జరిగిన లోపాలు వైఫల్యాల కారణంగానే ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తూ ఉన్నాయంటున్నారు. ఆ లోపాలన్నీ కూడా సరి చేస్తాం రానున్న రోజుల్లో అని చెప్తూ ఉన్నారు. అలాగే దీనికి ఎవరైతే బాధ్యులు అయ్యారో ఆ రోజు ఎన్ఓసీ ఇచ్చిన వాళ్ళు కావచ్చు, సేఫ్టీ మెజర్స్ పాటించకుండా యాజమాన్యం నిర్లక్ష్యం కావచ్చు, మరే ఇతర కారణాలు కావచ్చు, పూర్తిగా క్షేత్రస్థాయిలో పరిశీలించి సంపూర్తి నివేదిక ఇవ్వమని చెప్పి ఆదేశించారు. దాని అనంతరం కూడా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఇక్కడికి పూర్తిగా కూడా ఆయన వెంట అదే గంటా శ్రీనివాసరావు కావచ్చు, వంశీకృష్ణ శ్రీనివాసు, కందుల దుర్గేష్ మంత్రి, ఇలా అందరూ కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా క్షతగాత్రుల్ని పరిశీలించారు, పరామర్శించారు. పరామర్శించిన వారిలో ఒక్కరి పరిస్థితి కొంత విషమంగా ఉందని ఇప్పుడే డాక్టర్లు కొంత సమాచారం ఇచ్చిన పరిస్థితి. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం చూసిన తర్వాత ఒకవేళ ఎవరికైనా సరే అత్యాధునిక వైద్యం కావాలి, ఇతర ప్రదేశాలకు తరలించాలంటే కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఆదేశాలు జారీ చేశారు. ఎంత ఖర్చైనా పర్లేదు, తరలించండి, వైద్య ఖర్చులన్నీ కూడా ప్రభుత్వమే భరిస్తుందని కూడా వాళ్ళ భరోసా కల్పించిన పరిస్థితి. ఇక్కడ నుంచి నేరుగా కూడా ఆయన ఏదైతే ఇక్కడ నుంచి ఏదైతే ప్రమాదం సంభవించిందో అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం నీరెస్ట్లో ఉండే ఆ పరిశ్రమకి అయితే వెళ్ళారు, ఫార్మా సెట్ నెంబర్ 2 అక్కడికి వెళ్ళి అక్కడ పరిస్థితిని అంతా కూడా పర్యవేక్షించి ఎవరైతే బాధితులు ఉన్నారో బాధిత కుటుంబాలకి, అలాగే మృత్యువాత పడిన కుటుంబాలకు కూడా కొంత భరోసా కల్పించు, కొంత ధైర్యాన్ని ఇవ్వడానికి అయితే అక్కడికి వెళ్ళారు. అక్కడి నుంచి కూడా అనంతరం నేరుగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ చేరుకుని అక్కడి నుంచి పూర్తిగా కూడా విజయవాడ తిరుగు పయనం అయ్యే పరిస్థితి ఉంది. ఇది ప్రస్తుత పరిస్థితి. కెమెరా పర్సన్ రఫీతో శ్రీనివాస్, విశాఖ నుంచి.